వినాయక చవితి అంటే లడ్డు చాలా ఫేమస్. ఆ లడ్డూని వేలంపాటిలో దక్కించుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు, కానీ డబ్బున్న కొందరికే ఆ అదృష్టం వరిస్తుందని అంటారు. ఇది ధనవంతుల పండుగ అని కూడా అంటారు. కానీ డబ్బుంది కాబట్టి కొంటారు, కొనగలుగుతారు అని వారిని మన నుంచి వేరు చేయడానికి వీల్లేదు. డబ్బుంటే సరిపోదు, దాన్ని బయటకు తీయడానికి చాలా ధైర్యం కావాలి. దానికి భక్తి, నిస్వార్థం, సేవాగుణం వంటివి తోడైతేనే అది సాధ్యమవుతుంది. ఇవన్నీ ఉన్న మహిళలే వీరు. పేదల కోసం లడ్డుని 126 లక్షలు పెట్టి కొన్నారు. 126 లక్షలు పెట్టి వేలంపాట్ల గణేష్ లడ్డు కొనడంతో బండ్లగూడ జాగీర్లోని రిచ్మండ్ విల్లాస్లో ఉంటున్న ఈ మహిళలు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. డబ్బుంది కాబట్టి కొన్నారు, అందులో గొప్పేముంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీళ్ళు లడ్డు కొనడం వల్ల ఆ డబ్బు సేవా కార్యక్రమాలకు వినియోగించబడుతుంది. దీని గురించి తెలియాలంటే మీకు ఈ మహిళల గురించి తెలియాలి. రిచ్మండ్ విల్లా సొసైటీకి చెందిన మహిళలంతా కలిసి ఆర్విదియా అనే ఛారిటీని నడుపుతున్నారు. ఈ ట్రస్ట్ పేరుతో ఎన్జిఓలకు ఆర్థిక సహకారం అందజేస్తూ ఉంటారు. ఆర్విదియా ఛారిటబుల్ ట్రస్ట్కి ఎన్జిఓలను రోజువారీ ఆపరేషన్స్ని సపోర్ట్ చేయడంలో ఘన చరిత్ర ఉంది. ఫండ్స్ రైజ్ చేసి ఆర్థికంగా ఎన్జిఓలకు అండగా నిలుస్తుంది. ఈ ట్రస్ట్లో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, వ్యవసాయదారులు, సామాజిక కార్యకర్తలు, సీనియర్ సిటిజన్స్ వంటి వారు వాలంటీర్లుగా ఉన్నారు. వీరంతా దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు. గత కొన్నేళ్లుగా వీరంతా గణేష్ లడ్డూని వేలంపాట వేస్తూ ఉన్నారు. బయట వ్యక్తులను కూడా ఇందులో భాగస్వాములుగా చేస్తున్నారు. ఏటా గణేష్ లడ్డు విక్రయించగా వచ్చిన డబ్బుని ఎన్జిఓలకు ఇస్తున్నారు. ఆ డబ్బుతో పేదలకు మెడికల్ సపోర్ట్, పేద విద్యార్థులకు చదువు, నెలవారీ కిరాణా సరుకులు అందుతున్నాయి. ఈ ఏడాది ఆ మహిళలందరూ కలిసి 126 లక్షలు సమీకరించారు. ఆ డబ్బుతో గణేష్ లడ్డును దక్కించుకున్నారు. గణేష్ లడ్డును వేలం ద్వారా వచ్చిన ఈ డబ్బుని పేదలకు అందజేస్తామని చెప్పారు. మరి గొప్ప మనసును చాటుకోవడంలో కూడా రిచ్ కిడ్స్ అని వీళ్ళందరూ నిరూపించుకున్నారు. మరి 126 లక్షలతో గణేష్ లడ్డు కొనుగోలు చేసి ఆ డబ్బుని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్న ఈ మహిళలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.